న్యూస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ వైపు మాజీ మంత్రి మల్లారెడ్డి చూస్తూ ఉన్నారు టిడిపిలోకి వెళ్దామా అధ్యక్ష పదవి ఇస్తామంటున్నారు అని అనుచరుల దగ్గర మల్లారెడ్డి అంటున్నట్టుగా తెలుస్తోంది అనుచరులు బీఆర్ఎస్ కౌన్సిలర్లతో మల్లారెడ్డి చర్చలు జరుపుతున్నారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలోకి రావడం బీజేపీతో కూటమిలో ఉండటం కలిసి అభిప్రాయంలో మల్లారెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది చంద్రబాబు చెబితే రేవంత్ రెడ్డి వింటాడు అని అనుచరులతో మల్లారెడ్డి అంటున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే తెలంగాణలో రేవంత్ రెడ్డి తనను టార్గెట్ చేశారు అని మల్లారెడ్డి అభిప్రాయంలో ఉన్నారు మల్లారెడ్డికి సంబంధించిన నిర్మాణాలపైన ఇప్పటికే టార్గెట్ చేస్తున్నారు కూల్చివేతలు జరిగాయి ఈ నేపథ్యంలో వీటన్నిటి నుంచి తప్పించుకోవటానికి టీడీపీలో చేరితే చంద్రబాబు అండ తనకు కలిసి వస్తుంది అని మల్లారెడ్డి తన అనుచరుల దగ్గర అంటున్నట్టుగా తెలుస్తోంది తెలంగాణలోనూ పవన్ కళ్యాణ్ హవా ఉంది అని మల్లారెడ్డి కమెంట్ చేస్తున్నారు ఇప్పటికే చంద్రబాబుతో మల్లారెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తోంది అయితే ఇదంతా తప్పుడు ప్రచారం అని మల్లారెడ్డి ఒకవైపు ఖండిస్తున్నారు పైగా చెప్పడం లేదు కానీ అనుచరులతో మాత్రం మల్లారెడ్డి టీడీపీలోకి వెళ్ళి తెలంగాణ అధ్యక్ష బాధ్యతలను తీసుకోవాలి అని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది మా ప్రతినిధి మధు మనకి అందుబాటులో ఉన్నారు మధు మల్లారెడ్డి టీడీపీలోకి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటే ఎలా ఉంటుందని అనుచరులతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది ఏం జరుగుతుంది ఆయన మళ్ళీ తిరిగి టీడీపీలోకి వెళ్ళే అవకాశం ఉందా గతంలో కూడా ఆయన టీడీపీ నుంచే మల్లకార్జు ఎంపీగా గెలిచారు ఆ తర్వాత బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు సో ఇప్పుడు మళ్ళీ టీడీపీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయా ఎగ్జాక్ట్లీ రోహిత్ ఎందుకంటే మాజీ మంత్రి మల్లారెడ్డి పొలిటికల్ కెరియరే టీడీపీ నుంచి స్టార్ట్ అయింది అక్కడ మొదటిసారిగా ఎంపీగా గెలిచారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మొత్తం పదిహేను అసెంబ్లీ సీట్లు తెలంగాణ నుంచి టీడీపీ గెలిస్తే అప్పుడు అందులో నుంచి గెలిచినటువంటి ఒకే ఒక ఎంపీ సీటు మల్కాజిగిరి నుంచి మల్లారెడ్డి ఒక్కరే గెలిచారు తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో టీడీపీ నుంచి గెలిచినటువంటి వారంతా బీఆర్ఎస్లోకి వెళ్ళారు సరే అది పక్కన పెడితే ఒక ఎంపీగా గెలిచి చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఎందుకు చర్చ ప్రారంభమైందంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా అక్కడ కూటమి విజయం సాధించింది అందులో భాగంగానే మాజీ మంత్రి మల్లారెడ్డి చంద్రబాబు నాయుడికి కాల్ చేశారు విష్ చేశారు శుభాకాంక్షలు చెప్పారు సో ఆ సందర్భంలో ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది మీరు వస్తే బాగుంటుంది అనేటువంటిది చంద్రబాబు తర్వాత సన్నిహిత నేతలు మల్లాడికి సూచించినట్టుగా తెలుస్తా ఉంది రెండు రోజుల నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి తన సన్నిహితులకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర మేడ్చెల్ గుండ్లపోచంపల్లి తూంకుంట షామీర్పేట్ కీసర గట్కేసర్ ఇకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు మండల అధ్యక్షులతో మాజీ మంత్రి మల్లారెడ్డి వరుసగా భేటీ అవుతున్నారు ఇంటికి పిలిపించుకుంటున్నారు వచ్చినటువంటి వారందరితో కూడా టీడీపీ అధ్యక్ష పదవి ఇస్తామంటూ ఆఫర్ వస్తూ ఉంది ఏం చేద్దాం టీటీడీపీ అధ్యక్ష పదవి తీసుకోవాలా వద్దా ఎలా ఉంటుంది తీసుకుంటే అనేటువంటి ఒక ఆలోచనని తన సన్నిహితుల దగ్గర వ్యక్తం చేస్తూ ఉన్నారు వచ్చినటువంటి కౌన్సిలర్లు మండలాధ్యక్షులు వీళ్ళంతా కూడా వారి వారి అభిప్రాయాన్ని మల్లారెడ్డి దగ్గర ఉంచారు కొద్దిమంది మీ ఇష్టమే మా ఇష్టం అని కొద్దిమంది చెప్పగా కొద్దిమంది మాత్రం లేదు బీఆర్ఎస్ తోటే కంటిన్యూ అవుదామని కొద్దిమంది చెప్తా ఉన్నారు వెళ్తే కూడా బాగానే ఉంటుంది ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లారెడ్డి టార్గెట్గా కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి కాలేజీల పైన కావచ్చు ఆయన భూముల విషయంలో కావచ్చు ఇంకా రకరకాల సంబంధించినటువంటి అంశాల విషయంలో కావచ్చు వాటి అన్నిటి నుంచి కాస్త ఉపశమనం పొందాలంటే గతంలో చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి సాన్నిహిత్యం టీడీపీలో పనిచేసిన అనుభవం పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ కూటమి అధికారంలో ఉంది అక్కడ టీడీపీ బీజేపీ జనసేన సో కేంద్రంతో కూడా సఖ్యత ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ టీడీపీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు ఇక్కడ కూడా తన పైన కాస్త సాఫ్ట్ కార్నర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది నాతో పాటు వచ్చేటువంటి కౌన్సిలర్లు మండలాధ్యక్షుల్ని అందరినీ రాజకీయంగా నేను కాపాడుకుంటాను మీతో మీరందరూ నాతో నడిస్తే మీ అందరికీ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది టీటీడీపీ అధ్యక్ష పదవి ఖాళీ ఉంది రీసెంట్గా కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్లోకి వెళ్ళారు ఆ పార్టీ సంబంధించినటువంటి పదవి ఖాళీగా ఉంది తెలంగాణలో వెళితే ఎలా ఉంటుంది అనేటువంటిది మాజీ మంత్రి మల్లారెడ్డి తన సన్నిహితులు నాయకులు కార్యకర్తలతో వరుసగా రెండు రోజుల నుంచి నిన్న ఈరోజు కొద్దిసేపటి వ్రతం కొద్దిసేపటి క్రితం వరకు కూడా మండల అధ్యక్షులతో కౌన్సిలర్లతో భేటీ అయ్యారు సో వారందరూ వారి వారి అభిప్రాయం చెప్పారు కొద్దిమంది మీ అభిప్రాయం ప్రకారమే నడుచుకుంటా మీరు ఓకే అంటే మీతో పాటు నడవడానికి సిద్ధంగా ఉన్నామంటూ మల్లారెడ్డితో చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది సో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ ఎందుకంటే పొలిటికల్గా సర్వే అవ్వాలన్నా తన పైన దాడులు ఆగాలన్నా తాను ఇంకా కొన్ని రోజులు పొలిటికల్గా యాక్టివ్గా ఉండాలన్నా టీడీపీలోకి వెళ్తే బెస్ట్ అనేటువంటి ఒక అభిప్రాయాన్ని సన్ని దగ్గర మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది చాలా పక్కా సమాచారం ఉంది ఆర్టీవీ దగ్గర క్రితం కొద్ది మనతో మాట్లాడడం జరిగింది మండలాధ్యక్షులు కౌన్సిలర్ల దగ్గర వారంతా కూడా వారి పేరు చెప్పడానికి ఇష్టపడలేదు రివీల్ చేయద్దనేటువంటి వారంతా వారి అభిప్రాయాన్ని చెప్పారు కానీ మాజీ మంత్రి మల్లారెడ్డి వరుస భేటీలలో వారందరితో అభిప్రాయం తీసుకుంటున్నారు పొలిటికల్ సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు గమనిస్తా ఉన్నారు ఇప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు రీసెంట్గా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లు తర్వాత పార్లమెంట్లో పెద్దగా ప్రభావం చూపలేకపోవడం ఇవి అన్నిటిని కూడా ఇంకొక ఐదు సంవత్సరాలు తెలంగాణలో పొలిటికల్గా సర్వైవ్ అవ్వాలంటే నేను ఓన్లీ పొలిటీషియన్ కాదు బిజినెస్ కమ్ పొలిటీషియన్ నేను సర్వైవ్ అవ్వాలంటే ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీకి దగ్గరగా ఉంటే బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని మల్లారెడ్డి వారందరితో చాలాసేపు మాట్లాడారు సో వారందరి అభిప్రాయం సూచన మేరకు త్వరలో మల్లారెడ్డి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది మా మాజీ మంత్రి మల్లారెడ్డి చంద్రబాబుకు కాల్ చేశారు చెప్పి ఆయన చాలా సేపు మాట్లాడినట్టుగా తెలుస్తాం ఇద్దరికి గతంలో బిఆర్ఎస్ లో మంత్రి పదవిని అనుభవించారు ఆయన అల్లుడు కూడా టికెట్ తెచ్చుకోగలిగారు సో ఇలాంటి సమయంలో బిఆర్ఎస్ ను వదిలేసే అవకాశం కనిపిస్తుందా ఎగ్జాక్ట్లీ ఎందుకంటే రీసెంట్గా జరుగుతున్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఆయన భూములు కాలేజీలో అక్రమ కట్టడాలు ప్రభుత్వ భూములు ఆక్రమించాడని జిహెచ్ఎంసీ తర్వాత మేడ్చల్ కలెక్టర్ తీసుకున్నటువంటి నిర్ణయాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ నేతలకు టచ్లో వెళ్లే ప్రయత్నం చేశారు డికే శివకుమార్ని కలిశారు ఇంకా కొద్ది మందిని కలిసారు తర్వాత అమిత్ షాను కలిసారు పార్లమెంట్ ఎన్నికల ముందు అమిత్ షాను కూడా కలిసి తన అల్లుడుని లేదా తన కొడుకు భద్రారెడ్డిని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆలోచన చేశారనేటువంటిది కూడా పొలిటికల్ సర్కిల్లో వార్తలు వినిపించాయి పొలిటికల్గా పొలిటికల్ లీడర్స్ తీసుకున్నటువంటి స్టెప్స్ ఒక్కొక్కసారి వారి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తీసుకుంటుంటారు కాబట్టి ఆ రకంగా చర్చ జరిగింది కానీ ఆ కాంగ్రెస్ లీడర్లు మల్లారెడ్డిని దగ్గరికి రానివ్వకపోవడము పార్టీల వైపు వస్తామన్నా కూడా ఇక్కడ దగ్గరికి రానివ్వకపోవడము రేవంత్ రెడ్డి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో మల్లారెడ్డి ప్రత్యామ్నాయం పైన దృష్టి పెట్టారు టీటీడీపీ అధ్యక్ష పదవి ఖాళీ ఉంది అటు వెళ్తే బాగుంటుందా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు నిజంగానే మా మంత్రిగా పనిచేశారు ఆయన అల్లుడికి గతంలో ఎంపీ టికెట్ ఇచ్చారు తర్వాత రీసెంట్గా మల్కాజ్గిరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు రెండు సీట్లు గెలిచారు మల్లారెడ్డి కానీ కాకపోతే కేవలం రాజకీయ పరంగానే కాకుండా ఫ్యూచర్లో బిజినెస్ను కూడా దృష్టిలో పెట్టుకుంటే కనుక ఆయన టీడీపీలోకి వెళ్ళే అవకాశం ఉంది అనేటువంటిది ఆయనతో మాట్లాడినటువంటి మండలాధ్యక్షులు కౌన్సిలర్లు బయటికి చెప్తా ఉన్నారు ప్రస్తుతానికి మాత్రం మాజీ మంత్రి మల్లారెడ్డి ఆర్టీవీతో కూడా మాట్లాడారు ఈ విషయాలన్నీ ఖండించే ప్రయత్నం చేశారు ప్రస్తుతం నేను టీఆర్ఎస్తోనే ఉంటానని చెప్తున్నప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలు అయితే ఆయన చాలామంది కౌన్సిలర్లు మండలాధీక్షులతో పక్కగా మాట్లాడారు ఆర్టీవీ దగ్గర పక్కా సమాచారం ఉంది చూడాలి ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడు పన్నెండవ తారీఖు తర్వాత ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణ పైన చంద్రబాబు బలోపితం పైన టీడీపీ కోసం దృష్టి పెట్టనున్నారు అందులో భాగంగా మల్లారెడ్డితో చర్చలు జరిగే అవకాశం ఉంది అందుకే మల్లారెడ్డి తన సన్నిహితకు సంబంధించినటువంటి నేతలతో అభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నారేటువంటి చర్చ ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీ వైపు మాజీ మంత్రి మల్లారెడ్డి చూస్తున్నారు టీడీపీలోకి వెళదామా అధ్యక్ష పదవి ఇస్తామంటున్నారు అని అనుచరులు బీఆర్ఎస్ కౌన్సిలర్లతో మల్లారెడ్డి చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారులుకి రావడం బీజేపీతో కూటమిలో ఉండటం కలిసి వస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు చెబితే రేవంత్ రెడ్డి వింటాడు అని అనుచరులతో మల్లారెడ్డి అన్నట్టుగా తెలుస్తోంది తెలంగాణలోనూ పవన్ కళ్యాణ్ హవా ఉంది అని మల్లారెడ్డి కమెంట్స్ చేస్తున్నారు ఇప్పటికే చంద్రబాబుతో మల్లారెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తోంది అయితే ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేనంటూ మల్లారెడ్డి ఖండిస్తున్నారు